అయితే సెల్ ఫోన్ తో తీసుకున్నది గనక సెల్ ఫోన్ నుంచి మెయిల్ లో పంపిస్తే ఈ రోజు నైట్ ఇది త్వరగా ఇవ్వాలి ఈ రోజు నేను జాయిన్ అయ్యాను గనక నిన్నటికి రేపు వేస్తాడేమో ఎల్లుండి వేస్తాడేమో తప్పుగా మాత్రం అనుకోకండి ఎవరు ఆ వీడియో కూడా మీరు చూడండి నా బాధను అర్థం చేసుకోండి ఇది కేవలం నేను డ్రామా కోసం ఎవరు కేవలం డ్రామా కోసం కాదు నేను ఏం చేసినా ప్రజలకు తెలియాలి నేను రాజకీయంలోకి వస్తే చొప్పుతో కొట్టండి అన్నా కానీ నేను రాజకీయానికి రాను ప్రజల హృదయాల్లోకి వస్తా ప్రజల కోసం ఏదన్నా చేయాలనుకుంటున్నాను నాకు ఈ యొక్క ఇదవుతానే నేను స్టంట్ తీసేస్తానే సినిమా అనౌన్స్ చేస్తాను F2 FB ఫిలిం నగర్ 2 ఫేస్బుక్ సినిమాని అనౌన్స్ చేస్తాను అలాగే పింగాలి వెంకయ్య పింగళి వెంకయ్య ఆయన మన త్రివర్ణ పతాకాన్ని రూపుదాల్చారు మన భారతదేశ జెండాని అలాగే అశోక చక్రం జై భీమ్ అనే యొక్క పేరును కూడా రూపుదాల్చారు అలాంటి పింగళి వెంకయ్య పేరు అందరూ మర్చిపోయారు చాలా వరకు మర్చిపోయారు అందువల్ల ఆయన పేరు మీద నేను వాళ్ళ ఊర్లో ప్రభుత్వాన్ని కోరుతున్నాను మన ఆంధ్రప్రదేశ్లో ఆయన పుట్టిన ఊర్లో సీఎం గారిని రిక్వెస్ట్గా అడుగుతున్నాను మోడీ గారిని అడుగుతున్నాను ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను ఆ పింగళి వెంకయ్య గారి ఊర్లో ఎత్తైన స్తంభం మీద పెద్ద జెండా భారతదేశంలో ఎక్కడ కూడా లేనంత పెద్ద జెండాని అక్కడ ఎగరేయాలని అక్కడ ఒక 3 ఎకరాల్లో 4 ఎకరాల్లో ఆయన విగ్రహం పెట్టి ఆ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏపీ సీఎం వైఎస్ జగన్ గారిని విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను దయచేసి ప్రభుత్వం దృష్టికి ఈ ఛానల్ ద్వారా వెళ్ళాలని మీరు చూసి అందరూ షేర్ చేయాలని ఒకవేళ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోయి పోతే